मित्रुलारा धर्ना चौकलो कांग्रेस पार्टी पक्षाना समस्यल एदुर्कुंटो राष्ट्र प्रभुत्वं परिष्करिंचक पोवडं वल्ला आत्महत्यल जेस्कुन वालु कोंदरैते బిచ్చమెత్తు కొంటున్న వాళ్ళు ఇంకొందరైతే హాలి మీద ఉన్న తాళి నమ్ముకున్న వాళ్ళు ఇంకొందరు దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 12,000 పైచిలుకు గ్రామ పంచాయతీలలో ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకు సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాలలో పడ్డ నిధులను క్షణాల మీద మాయం చేసి సర్పంచులను దుఃఖ సాగరంలో నెట్టివేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్లో కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయించింది. అనుమతి లేదు అని చెప్పి ఎక్కడికక్కడ గ్రామాలలో మండలాలలో జిల్లా కేంద్రాలలో రాష్ట్రంలో ఉండే నాయకత్వాన్ని పోలీసుల చేత నియంత్రించి నిర్బంధించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి నిరసన తెలుపుకునే హక్కు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలెన్నుకున్న సర్పంచులకు లేదు అని చెప్పి ధిక్కరిస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర హైకోర్టుకి వెళ్లి ప్రజాస్వామ్యయుతంగా ప్రజలెన్నుకున్న సర్పంచులు నిరసన తెలపడానికి అనుమతి ఇవ్వమని చెప్పి కోర్టుకి వెళ్ళడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు ఈరోజు 1 గంట నుంచి 5 గంటల లోపల 300 మందికి లోపడి మాత్రమే నిరసన తెలుపుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజాప్రతినిధులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ధర్నా చౌక్లో హైకోర్టు సూచన మేరకు 300 మందికి లోబడి 5 గంటల లోపలనే ఈ ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకొని ముగించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మిత్రులారా, మీరందరూ ఆలోచన చేయండి. వేలాది మంది సర్పంచులు సమాచారం పంపుతున్నారు. ప్రత్యక్షంగా మేము పాల్గొనలేకపోవచ్చు, స్థానికంగా మాకు సమస్యలు ఉన్నాయి, మా ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు నిఘా అధికారులను పెట్టి మేము ఎక్కడికి వెళ్తున్నామో మా సమాచారం సేకరించి మమ్మల్ని భయపెడుతున్నారు. మీరు మా తరఫున ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే నిరసన తెలుపుతున్నారో మనస్ఫూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాం, మా సమస్యల మీద మీరు కొట్లాడుతున్నందుకు మీకు అండగా నిలబడతామని నాకు చెప్పడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా చంద్రశేఖర్ రావు గారికి కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా. గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన సర్పంచ్ గ్రామ ప్రథమ పౌరుడు. ఆ గ్రామం యొక్క గౌరవం పెరగాలి అంటే ప్రథమ పౌరుడికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటికెళ్లి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోమని మేమేం అడుగుతలేం, లేదా ముఖ్యమంత్రి గారి కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి సర్పంచుల ఇళ్లలో పోయి ఆకిలు ఊడ్చి సాంపి జల్లి ముగ్గులేమని కూడా మనమేం అడుగుతలేం. 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఖాతాలో పడ్డ నిధులను అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ ఖాతాలకు రావాల్సిన నిధులను లేకపోతే గ్రామాలలో సినరే ఛార్జెస్
అంటే అక్కడ మైనింగ్ ద్వారా గాని ఇసుక తరలింపు ద్వారా గాని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని సర్పంచుల ఖాతాలో వేయాలని అదే విధంగా భూముల కొనుగోలు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం గ్రామ పంచాయతీలకు రెగ్యులర్ గా వాళ్ళ ఖాతాలలో వేయాలని వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో సర్పంచులకు చెందాల్సిన సర్పంచుల హక్కులు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళ ఖాతాలలో వేయడానికి అవకాశం ఉంటే ఆ నిధులను సర్పంచుల ఖాతాలలో వేయకుంటా రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తుంది ఇది పక్కా దొంగతనం బందిపోట్ల దోపిడీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇయాల సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ప్రకృతి వనాలు కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు రైతు వేదికలు కావచ్చు గ్రామాలల సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు పారిశుద్ధ్య కార్మికుల జీతాలు కావచ్చు హరితహారం పేరు మీద నాటిన చెట్లకు నీళ్లు పోసే విషయంలో కావచ్చు ఉపాధి హామీ ద్వారా ఉపాధి హామీ పథకంలో భాగంగా మంజూరు చేసిన నిధులను వినియోగించడంలో కావచ్చు ఖాతాలలో పడ్డ నిధులను సక్రమంగా వినియోగించే విషయంలో కావచ్చు వివిధ మార్గాల ద్వారా వచ్చే నిధుల కేటాయింపులతో జరిగే అభివృద్ధిని ప్రభుత్వం మీద ఉండే నమ్మకంతో వాళ్ళు ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టిండ్రు అప్పులు చేసి మిత్తికి తెచ్చి ఖర్చు పెట్టిండ్రు ఇయాల రెండేండ్లు మూడేండ్లైనా ఆ నిధులు రాకపోవడం వల్ల సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనందరెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు ఒక్క ఆనందరెడ్డి కాదు ఇయాల తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో ప్రతి పౌరుడిగా గౌరవింపబడే సర్పంచులు 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు శాంతమ్మ అనే సర్పంచ్ ఆత్మహత్య ప్రయత్నం చేసింది తాలిపొట్టు అమ్ముకున్నది మనకు ఈ నల్గొండ జిల్లాలో అదే విధంగా మున్గోడు సర్పంచ్ బస్ స్టాండ్ లో పోర్తి బిచ్చమెత్తుకొని భిక్షాటన చేసి ఇట్లైనా కేసీఆర్ కు సిగ్గొస్తదేమో కనీసం మా నిధులు విడుదల చేస్తాడేమో అని సర్పంచులు ప్రయత్నం చేసిరు ఇయాల సర్పంచులు చేయని ప్రయత్నం లేదు ఆత్మహత్యలు చేసుకొని కొందరు ఆలి మీద ఉన్న తాలిపొట్టు అమ్ముకున్న వాళ్ళు కొందరు బస్ స్టాండ్ లో పొడిచి బజార్లో పొడిచి బిచ్చమెత్తుకున్న వాళ్ళు ఇంకొందరు నేను ఇయాల అడుగుతున్నా చంద్రశేఖర్ రావు గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సర్పంచుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి ఆత్మహత్యలకు ఉసిగొల్పింది రాష్ట్ర ప్రభుత్వం కాదా చంద్రశేఖర్ రావు గారు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్న సూటిగా ఇయాల ఈ విధంగా సర్పంచులకు రావాల్సిన నిధులు 35,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినాయని గమనిస్తే మెగా కృష్ణారెడ్డి ప్రతిమ శ్రీనివాసులు 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళ బిల్లులు చెల్లించడానికి వాళ్ళు ఇచ్చే కమిషన్ల కక్కుర్తిపడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నిధులను దారి మళ్లించిండు ఇయాల గౌరవంగా బతకాల్సిన సర్పంచుల యొక్క బతుకులు ఇంత అద్వానంగా కావడానికి మారడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అందుకే ఇయాల ఈ ధర్నా చౌక్ లో ఇంతమంది ఇక్కడికి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది.